హలో, నేను శ్రీనివాస్. ఈరోజు మనం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి వచ్చాం. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం బిక్కినూరు మండలం హెడ్ క్వార్టర్లో ఉన్నాం. బిక్కినూరు మండల హెడ్ క్వార్టర్లో ఉండి మనం ఇక్కడ ప్రజల నాడి, ప్రజల మూడు ఎట్లా ఉంది, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీని ఒకసారి చూస్తే, జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికలలో ఎంపీగా ఇక్కడ బీబీ పాటిల్ 144,000 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ పైన. తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా తర్వాత ఇప్పుడు మదన్ మోహన్ రావు ఇప్పుడు ఏదైతే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు. ఆయన పైన బీబీ పాటిల్ 6,000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన విజయం సాధించారు, స్వల్ప మెజార్టీతో బీబీ పాటిల్. ఇప్పుడు బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా సురేష్ షెట్కర్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అభ్యర్థిత్వం ఖరారైంది. బీజేపీ నుంచి బీబీ పాటిల్ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు కాని పరిస్థితుల్లో అసలు ఈ మూడు పార్టీల మధ్యలో ఏ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారు, ఇక్కడున్న ప్రజా సమస్యలేంది, ప్రజలు ఏ పార్టీని ఆదరించబోతున్నారు అని, వాళ్ళ మూడు ఎట్లా ఉంది, వాళ్ళ నాడి ఎట్లా ఉందో తెలుసుకునే దానికి వచ్చాం. వాళ్ళ ప్రజల వద్దకే వెళ్ళి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లుంటుంది జహీరాబాద్ ఎంపీ ఎన్నికలు? జహీరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ సురేష్ షెట్కర్ ఉన్నాడు కదా, ఈయన కూడా ఎక్స్ ఎంపీ. ఓకే, ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న ఆయన ఎంపీ ఉన్నారు బీబీ పాటిల్. బీఆర్ఎస్ ఉండే, అవును, ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళు. ఓకే, బీఆర్ఎస్ బీజేపీకి ఇక్కడ అందరు ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ గెలవాలని చెప్పేసి బీజేపీ వెళ్ళు. బీజేపీలోకి అంత ఇక్కడ 8 సీట్లు ఏమైతే మొత్తం మీద మన రాష్ట్రంలో 8 సీట్లు వేసింది కాబట్టి ఇది సురేష్ షెట్కర్ అయితేనే పనిచేస్తాడు, మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు గతంలో కూడా ఎంపీ చేసిండు, ఎంపీ చేసి సురేష్ షెట్కర్ ఎట్లా ఉండేటోడు, చాలా మంచి యాక్టివ్ ఉండాలి. అప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అందరినీ కలుస్తుండే, ఏమి ఎట్లా ఏమేమి చేసి మంచి డెవలప్ చేసిండు. అతనికి దగ్గర ఉత్సాహం కూడా ఉంది, అతనికి చేయాలని. ఇప్పుడు మొన్నదా వట్టి ఉన్నా కదా, మళ్ళీ అందరినీ కలుస్తుండే. ఇక్కడ మా దగ్గర ఓడిపోయినప్పుడు ఎప్పుడు పార్టీని అంటించుకుంటాడు, ప్రజల్లో ఉండే ఓకే, మంచి వ్యక్తిగత మంచి మంచి వ్యక్తి షెట్కర్ సురేష్ షెట్కర్. సురేష్ షెట్కర్ ఆయన ఇంతకుముందు నేనైతే మాకు ఎప్పుడు కలగలేదు. మామూలుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన పేరు తెలుసు అసలు సురేష్ షెట్కర్ ఇప్పుడు అంటే 10 సంవత్సరాలు సురేష్ షెట్కర్ అందరికి తెలుసు, అంతేనా? మరి కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు అందరికి తెలుసు, ఇంకా మరి మిగతా వాళ్ళు కూడా అంటే 10 ఏళ్ళు అయింది కదా, లేడు కదా, లేకుండా టచ్ లో ఉంటాడు. ఇప్పుడు మీటింగ్లకు వస్తుంది, వస్తుందా షబీర్ అలీ గారి దగ్గరికి, హైదరాబాద్ లో కూడా గాంధీ భవన్ కు ఇట్లా వస్తుంది. మామూలుగా ఏమున్నాయి పబ్లిక్ సమస్యలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు మీ ప్రాంతంలో ఏమున్నాయి? మా ప్రాంతంలో అయితే ఇప్పుడు పని నడుస్తుంది. ఇప్పుడు షబీర్ అలీ గారే కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు చిన్న చిన్న రోడ్లన్నీ నెల్లెళ్ళని నేర్పిస్తుంది. ఊర్లలో ఎట్లుంది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, డ్రింకింగ్ వాటర్ కరెంట్ సమస్య? డ్రింకింగ్ వాటర్ అంటే మాకు ఇంకా ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి కొంత ఇబ్బంది. కేసీఆర్ పోయా కరెంట్ పోతుంది, నీళ్లు రావట్లేదు అంటున్నారు. ఆయన అంటాడు, ఆయన చేసింది ఏంది, ఇక్కడ రానేది చెవెళ్ళ అనేది ఇట్లా తినేది ఇట్లా తింటే బుక్క కింద పడిపోయినట్టు. ఓకే, ప్రాణహిత చెల్లెళ్ళని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కామరెడ్డిని ఫౌండేషన్ చేసిండు, షబీర్ అలీ తీసుకొచ్చి. మళ్ళీ ఇక్కడ దాకా పెద్ద పెద్ద ఏది మన మల్లన్న గుట్ట దాకా కూడా నీళ్ళు గుంపల దాకా నీళ్ళు వచ్చినాయి. అదే అక్కడికి గవర్నమెంట్ ఇది చేసి ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాణహిత చెల్లెలు తీసేసి కాళేశ్వరం పెట్టిండు. కాళేశ్వరం పెట్టేసి మొత్తం వాటర్ అంతా కాదు కిందికి పోయి మళ్ళీ పంపులతో మీకు శ్రీరామ్ సాగర్ ఖర్చు అంత ఎంత ఖర్చు వస్తుంది, ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చు వస్తుంది, అదే డౌన్ కదా తీసుకుపోతే అయిపోతుంది, ఒక్క దగ్గర మీద పెట్టేసి తీసుకుపోతే అయిపోతుంది కదా, అంత వృధా చేసింది మొత్తం. మొత్తానికి ఎవరు గెలుస్తున్నారు జహీరాబాద్ ఎంపీగా? జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గెలుస్తుంది, అంతేనా? నో డౌట్. ఎలక్షన్ మాకు ఏం తెలుస్తుంది అన్న, ఎలక్షన్ పెద్ద మనుషులు వాళ్ళకు తెలుస్తుంది, మేము దందా చేసుకుంటే మాకేం తెలుస్తుంది. పబ్లిక్ ఏమంటారు, జనాలు పబ్లిక్ ఏమంటారు, వచ్చే ఎలక్షన్ లో జాగ్రత్త చూసి చేసుకోవాలి అని అంటారు. అదే ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిపించాలంటే బలం ఏదో అంది చెప్పొస్తుంది అన్న లోకంది. ఇక్కడ ఎవరు చెప్పారు పోటీలో? ఎవరున్నారు జహీరాబాద్?
బీదవాళ్ళు అంటే ఏమి ఇప్పుడు అందాజ తెలుస్తుందంటే మనకు ఏం తెలుస్తుందంటే జనాలలా ఇప్పుడు కాంగ్రెస్ దాంట్లో బలం ఉన్నది అని మాకు అభిప్రాయం. కాంగ్రెస్ నుంచి ఈడ కాంగ్రెస్ లీడరు ఎవరైనా మన సార్ ఈయన కావచ్చు సురేష్ కుమార్ సార్. సురేష్ కుమార్ మళ్ళా డీజేపీలో కూడా డీజేపీ కూడా గాలి ఉంది. టీఆర్ఎస్ గాలి ఎవరికి మొగ్గు ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఉంటుంది. డీజేపీ కాంగ్రెస్ ఈ రెండు ఛాన్స్. ఈ రెండుకి కంపల్సరీ ఛాన్స్. ఏం పేరే? ఎట్లా ఉంది జైరాబాద్ ఎంపీ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు? కాంగ్రెస్ బీజేపీ టగ్గా పర్నర్ సార్ అట్టు. అంతేనా? కాంగ్రెస్ ఎవరు ఉన్నారు? అదే షెట్కర్. ఏం షెట్కర్? ఏ షెట్కర్? ఏం పేరు పూర్తిగా మాకు తెలియదు. సురేష్ షెట్కర్. ఆడ పేరు బోల్రాడ్ అంటే రోడ్డు మీద. సురేష్ షెట్కర్. సురేష్ షెట్కర్ గెలుస్తారా మరి? అయితే రెండుట లేదని ఒకటి. జనాలలో తిరుగుతురా జనరల్ గా అసలు ఎప్పుడైనా సురేష్ షెట్కర్ తెలుసా మీకు? మీకంటే మీ ఏరియాకి వస్తుంటారా అంటున్నా. ఇప్పటికైతే రాలే, ఇంకా వచ్చిండీ ఇప్పుడు కాదు, గతంలో రావచ్చు. పర్వాలేదా మనిషి తెలియదు, మేము లేము మాకు కూడా తెలియదు. మొన్నటిదాకా బయటకు పోయచ్చు. మొత్తానికి కాంగ్రెస్ కి కాంగ్రెస్ బీజేపీ ఛాన్స్ అయితే ఎట్లా ఉంది? ఓట్లు ఉన్నాయి కదా, ఓట్లు 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 ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తాడు అవ్వా? ఏ పార్టీ గెలుస్తుందో ఏమో. మొన్న ఏం గెలిచింది ఇక్కడ? ఇక్కడ పువ్వు గెలిచింది. పువ్వు గెలిచిందా? మళ్ళీ ఇప్పుడు ఏది గెలుతుంది మరి? ఇప్పుడు ఏమో ఇప్పుడు మళ్ళీ ఉన్నదాటి ఏమో ఏమి గెలుస్తుంది ఏమో. పువ్వు గెలుతుందా, హస్తం గెలుతుందా, కారా? ఇంకా మాకు కారు మా అన్నమాట. కారులో ఆటవీ అంతేనా? మీకు పెన్షన్ ఇచ్చిండు కానీ వాడు ఇచ్చిండా? ఇంద్రమ్మ పెట్టింది పెన్షన్. ఇంజనమ్మ పెట్టింది. మరి కేసీఆర్ బాగుందా ఇప్పుడు? బాగుంది కాంగ్రెస్. ఇప్పుడు చూస్తే పడ కాంగ్రెస్ ఇక్కడ రాలేదు. మొత్తం మీద వచ్చిందిగా రాష్ట్రంలో. రాష్ట్రంలో అంటే అక్కడ మన కోనంపురం నుంచి మెదక్ దాకా వచ్చింది కాంగ్రెస్. వచ్చింది రాంసార్. మరి ఎట్లా కేసీఆర్ ఎట్లా ఇప్పుడు? కేసీఆర్ ఎట్లా అంటే గట్టి ఉంటాడు. అయిపోయినట్టే ఇప్పుడు ఇంటికాడ అట్టున్నా, అప్పుడు మొదట ఎట్టుండి ఇప్పుడు కూడా గట్టి ఉంటాడు. వాళ్ళ ఇల్లు బిల్లు అంతా చూసి వచ్చిన. అంతేనా? ఎప్పుడు చూసినావు? మా ఇల్లు కొట్టుకుపోయిండు వాడు. ఇల్లు కొట్టుకుపోయిండి అనేది ఎట్లా కొట్టుకుపోయిండు? ఎడ్లు ఎందుకు? బేరకాని కాంపినాం. బేరకాని కాంపితే వాడు కాశీలో వండమన్నాడు మా కులప్పుడు. ఆ కాశీలో వండి సుక్కపడిసినప్పుడు లేచిపోమన్నాడు. సుక్కబడి సమయం లేచిపోయారు కదా వాడు పొద్దుదాకా లీడరు దోతి ఇడుచుకున్నాడు కప్పుకున్నాడు. పూస పూసే యాంటీ అని ఎద్దాన్ని అని ఏ ముత్యంపేటలు ఉన్నాయి అన్నాడు. నడుచుకుంటూ వచ్చి ఆయన పోతాడు కాడ కళ్ళ దుకాణంలో పోతామని పోయినాం. ఆడ గొల్లోడు నాకు ఎదురు కత్తున్నాడు. ఏ ఎడ్డు నాదాన్ని అన్నాడు. వాడు చింత కింద మళ్ళీ మా కులో పడముతు రాసి వాడిని ఆదానే అన్నాడు. వాళ్ళు ఎట్లా ఎప్పుడు ఎర్రగడ ఏర్ని వీడు ఆనందరెడ్డి అంటూ ఉండే తీసు మార్కడ ఉండే సత్యం రెడ్డి వీడు ఇన్సూరెన్స్ బ్యాంకులు ఇన్సూరెన్స్ చేపించుకొని పోయినాం. వాడు పోయి ఇన్సూరెన్స్ పిలిచినాడు ఆయనకు అన్ని నచ్చు, హిందీ ఇంగ్లీష్ అన్ని నచ్చు. వాడు పోయి ఒక మంచం మీద ఉండట సిద్దిపేట ఇట్లా బూట్లు గుత్తేనే లేచి నమస్తే పెట్టిండటాడు కేసీఆర్ గారు. ఏమి లేవు, నేను చూసి వచ్చిన ఇల్లు కేసీఆర్. ఏమి లేకుండే అప్పుడు? ఏ ఊర్లో అది? చింతమడక. చింతమడక పోయినా? పోయినా. అప్పుడు ఏం లేదు ఆయనకి? ఏం లేదు. ఇంటి ముగ్గురు ఇంత ఇల్లు కొబ్బరి మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్టుంది మరి? ఏమో ఇప్పుడు ఎట్టుంది, నేను 20-30 ఏళ్ళ కింద వచ్చాను. అప్పట్లోనే కలిసినాను కేసీఆర్. 20-30 ఏళ్ళ కింద ఇప్పుడు ఎదిగి వెళ్తుంది అంటావు మొత్తానికి మరి ఈసారి? ఏమో ఏది వెళ్తుందో ఏమో. అంతేనా? గుర్తు కలిసింది. అవును. ఇప్పుడు ఎట్లా ఉంటది మళ్ళీ ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళా ఉన్నాయా? ఇక మళ్ళీ ఏదో ప్రజలకు ఇక మళ్ళా ఏమంటారు? ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? ఇక ఎట్లా ఉంది ఇప్పుడు అయితే ఎట్లా ఏర్పడతలేదు. ఒక్కో బస్సులు అయితే ఒకటి ఉన్నాయి.
బస్ ఫ్రీ అయింది, మంచిగా ఉందా? మరి దానివల్ల మీకు ఏమైనా లాభం ఉందా? లాభం అంటే ఏం లాభం? మా పబ్లిక్ అయితే బాగా ఉన్నారు, అవుతారు అవుతున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చే నెలలో మళ్ళీ ఉన్నాయి ఓట్లు, ఎవరికి వేస్తారు? మరి జనాలు ఏమనుకుంటున్నారు? ఏమో జనాలకు ఏం ఆలోచిస్తారు? అయ్యో ఏం ఆలోచిస్తారు మళ్ళా? అంటే చేయి కుర్తా, పువ్వు కుర్తా, కారు కుర్తా, ఏదో అనుకుంటారుగా? ఏదనుకుంటారు అంటే ఇక ఇదరక ఏదనుకోలేదు. ఇక మీరు ఎట్లా చెప్తా అట్లనే. మేమేం చెప్తాం నీకు, నువ్వు ఓటేసేది. ఇప్పుడు అందరు ప్రజలు అందరికి ఆయన చెప్పేది, ఇప్పుడు మీరు పెద్దలు చెప్తే మాకు తెలుస్తుంది. మాకెట్లా చెప్తే మాకేం తెలుస్తుంది సత్యం? ఎట్లా ఉంది? నా పేరు ట్రెండ్ ఎట్లా ఉంది? ట్రెండ్ ఎట్లుంది అంటే వాతావరణ కేంద్రం చూస్తే మాత్రం ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వము కొన్ని పథకాలు మంచిగానే ప్రవేశపెట్టింది. ఆ పథకాలు అమలు స్టేట్ గవర్నమెంట్ నిన్ననే గృహాల అదే మన ఇందిరామ ఇల్లు ప్రవేశపెట్టారు. ఆ ఇందిరామ ఇల్లు ప్రవేశపెట్టినప్పుడు అవి సక్సెస్ చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ఆ ఇల్లు ఏదైతే చేస్తారో అవన్నీ హామీ ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ అని చెప్పేసి వెనికేది. బీజేపీ ఇంతకు ముందు ఉన్న దొర ఎన్నికలలో దొరికాడు బీబీ పాటిల్ దొర. ఆయన దొర మరి దొరకకపోతే పాటిల్ కాకపోతే ఇంకా దొరకకపోతే ఇంకెవాళ్ళు కాబట్టి ఈయన కూడా దొరనే. బీఆర్ఎస్ తెట్టుంది కథ. బీఆర్ఎస్ కూడా మంచి ఉంది. క్యాండిడేట్ గా డిక్లేర్ చేయలేదు, చేస్తుండొచ్చు. అంటే మూడింటి మధ్యలో ఉంటుందా? మూడింటి మధ్యలో జబర్దస్త్ ఉంటుంది. అంతే ఈ జైరాబాద్ నియోజకవర్గం మాత్రం కంపల్సరీ మూడు తగ్గఫలు ఉంటాయి. జస్ట్ మెరుగు ఎవరికి ఉంటుంది? మెరుగా ఇక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. సురేష్ శెట్టి ఎందుకంటే ఇంతకుముందు ఆయన ఇంతకుముందు ఒకసారి మళ్ళా ఇక ఆయన వస్తే అన్ని దిక్కుల్లో తిరిగి చూసి కష్ట సుఖాల ఆపదల సంపదలు అన్నీ ఆదుకుంటే కలుస్తాం. ఎందుకంటే గత 20 సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన ఇప్పుడు చేస్తున్నటువంటి పరిపాలనకు రూపాయికి 100కు 100 పేర్లు ఉంది కాబట్టి ఇది హుషారైన జనాలు హుషారయ్యారు కాబట్టి ఖచ్చితంగా మనిషిని చూసి ఓటు చేస్తారు. అది కాంగ్రెసా, బీజేపీ, టీఆర్ఎస్ఆ, డోంట్ కేర్. జనం చూసేస్తారు, క్యాండిడేట్ చూసి ఓటు వేయడం మా కామెడ్ నియోజకవర్గానికి ఉన్న బలం. చూడనా మరి సురేష్ శెట్కర్ ఇక మంచి ఆయన ఏమో జైరాబాద్ మనమే బికన్ వాళ్ళే. ఇక ఆయన గురించి మనకు తెలియదు. ఏ మీద గురించి అంటే చెప్పమని చెప్తాం కానీ ఇక ఎంపీ గురించి చెప్పమంటే ఇక మాత్రం కాదు చెప్పడం. ఓకే, ఏ పార్టీకి ఉంది అనుకోవాలి? ఏ పార్టీగా? కాంగ్రెస్కే. అంతేనా? ఎవరు క్యాండిడేట్? కాంగ్రెస్ ఇక కాంగ్రెస్సే కానీ ఇప్పుడు క్యాండిడేట్ బీబీ పటేల్ ఉంది. అది బీజేపీ. బీజేపీ ఇప్పుడు అది ఎవరు? సురేష్ శెట్కర్. సురేష్ బీజేపీ మరి కాంగ్రెస్కే ఉంటుంది. అంతేనా అనుకుంటున్నారా? పబ్లిక్లో వచ్చింది, పబ్లిక్లో అనుకుంటు కాబట్టి చెప్తున్నా. శెట్కర్ గెలుస్తారంట మరి సురేష్ శెట్కర్? సురేష్ శెట్కర్ గెలుస్తాడు. అంతేనా? ఇప్పుడు పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్? మూడు నెలల నుంచి కాంగ్రెస్ బాగానే ఉంది పబ్లిక్లో. పబ్లిక్లో అప్పుడు అందరు కలిసి కాంగ్రెస్కే హిమ్మత్ ఇచ్చారు, కాంగ్రెస్ గెలిపించారు. చెప్పకుండా కాంగ్రెస్కి అందరు పోయారు. పబ్లిక్ మొత్తము ఎవరు కూడా చెప్తే వినలేరు. అప్పుడు లీడర్ అంటే ఊరుకున్నారు కూడా చెప్తే విన్నారు కదా. ఇప్పుడు అది ఎవరు లేదు, ఎవరైతే వాలే. అంతేనా? కాంగ్రెస్ కా ప్రతి ఒక్కరు అప్పుడు ఇట్లా ఉండరా? ఒక విలేజ్ లో ఒక ఇద్దరు పెద్ద మనుషులు అంటే సరే ఓకే, వాళ్ళు పోయే ముందు పోయేదని మాట్లాడి చేసినా ఓట్లు ఏమన్నా చేసారు. ఇప్పుడు ఎవరికి ఎవరు చెప్పేయలేదు, ఎవరు చేసేలేదు. ఇప్పుడు మొన్న మాత్రం ఓట్లు అయితే అట్నే వాటి సార్. సురేందర్ కూడా అట్నే అయింది. హైదరాబాద్ ఎవరికి వెళ్తారంటారు మొత్తానికి? శెట్కరే గెలుస్తారు. ఎవరు గెలుస్తారంటారు హైదరాబాద్? మళ్ళా అదే కాంగ్రెస్. ఎవరు క్యాండిడేట్? ఫరక్ హోసక్తే కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ తో హై మగర్ బోల్లే సక్తే ఇసే కామెడేసి టీఆర్ఎస్ ద్వారా వల్ల బీజేపీ ఆగా అవి హై సార్ బోల్లే సక్తే అయితే ఆతా జైరాబాద్ లో ఏ పార్టీ గెలిచాడు?
జహీరాబాద్ ప్రజెంట్ అయితే మాది కాంగ్రెస్ పార్టీ, పక్కా మాది కాంగ్రెస్ ఓటు. అంతేనా? ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి? కాంగ్రెస్ శెట్కర్ గారు. గెలుస్తారా? మరి పక్కా గెలిపిస్తాం, అత్యధిక మెజారిటీతో. అంతేనా? ఎంపీ చేయడమే? ఎంపీ చేయడమే సార్, తగ్గేదే లేదు. ఏ పార్టీ పోటీ ఉంటుంది కాంగ్రెస్ కింద? కాంగ్రెస్ కా పోటీ అంటే ఇప్పుడు గట్టిగా అయితే ఏం లేదు, లాస్ట్ టైం ఉంటుంది. కాంగ్రెస్ ఉంటుందా? బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి కదా, బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ వస్తుంది సెకండ్. ఆ తర్వాత బీఆర్ఎస్, మూడో ప్లేస్. మూడో ప్లేస్లో బీఆర్ఎస్, ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీ. ఫస్ట్ కాంగ్రెస్. అంతేనా? అంతే. ఇప్పుడు ఎట్లుంది పరిపాలన? 3 నెలలు అయింది కదా కాంగ్రెస్ వచ్చి. సూపర్. ఎందుకని? దేంట్లో సూపర్? మీకు దేంట్లో నచ్చలేదు? అంటే జనాలు ఏమంటున్నారు అంట, కరెంటు నీళ్లు విషయం. కరెంట్ అంటే నీళ్ల విషయం, ఆల్రెడీ మొన్న మా గలీలో బోర్ వేయించారు. ఆల్మోస్ట్ లింగంపేటలో ఇప్పుడు 3 బోర్లు వేయించండి మదన్ మోహన్ సారు. ఇంకా ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాడు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా ధ్యేయం అని చెప్పింది. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు సార్. ఏం పేరు? ఏం పేరు? కిరణ్ కుమార్. ఎట్లా ఉంది జైరాబాద్ ఎంపీగా? ఏ పార్టీ గెలుస్తారు? కాంగ్రెస్ పార్టీ. ఎవరు అభ్యర్థి? ఎవరు? మదన్ మోహన్ ఎమ్మెల్యే, సురేష్ కుమార్ షెట్కర్ ఎంపీ. వస్తుంటాడా ఆయన? షెట్కర్ వస్తాడు. బీవీ పార్టీ కంటే బెటర్. అంతేనా? చాలా బెటర్. బీవీ పార్టీ కంటే చాలా బెటర్, 100 సార్లు బెటర్. ఎవరు? షెట్కర్. అంతే, సురేష్ షెట్కర్. షెట్కర్ ఎందుకంటే దేంట్లో బెటర్? దేంట్లో బెటర్ అంటే ఆయన ఎంపీ లేకుండా కూడా వస్తూ ఉంటాడు. ఇలా ఎంపీ అయి 10 సంవత్సరాలు ఏదో చుట్టా చూపు కూడా రాడిటు. అంతేనా? అది అసలు కనపడ్డా? కనపడు. అదేలే. మరి కొంతమంది ఏదో హిందూ అది అని ఓట్లేదు పెట్టుకొని పార్టీకి కులంకు సంబంధం లేదు. తెలుగులేని ఎదవాలనుకుంటారు. అది పార్టీకి కులంకు సంబంధం లేదు. ఓకే. పార్టీకి కులంకు సంబంధం లేదు. ఓకే. కులం ప్లేస్ల కులం, మతం ప్లేస్ల మతం, పార్టీ పార్టీ, రాజకీయంకు దేవునికి సంబంధం లేదు. పరిపాలన ఈ 3 నెలల నుంచి బాగుంది, చాలా బాగుంది అనుకున్న ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నారు. సాటిస్ఫైడ్ ఏంటంటే బీజేపీలు బీఆర్ఎస్ల కొంచెం కడుపు నొప్పి, అలాగే ఇంకా డెసిషన్ అయితే లేదు. డెసిషన్ అయితే లేదు అలాగ. అదే. మొత్తానికి ఎవరు గెలుస్తారంట జహీరాబాద్? జహీరాబాద్ 100% కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. ఓకే. ఎన్నికలు ఉన్నాయి కదా? అవును. ఎట్లుంది? ఏ పార్టీ గెలిచాడు అర్జున్? ఏ పార్టీ గెలిచాడు? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదా? అంతేనా? ఎవరు క్యాండిడేట్? సురేష్ శేట్కర్. అవకాశాలు ఉన్నాయి మరి ఆయనకి? అవకాశం ఉందా ఆయనకి గెలవడానికి? గెలుస్తాడు. అంతేనా? కాంగ్రెసే విన్ను. ఓకే. ఇంకా ఏ పార్టీలు ఉన్నాయి? ఇంకా ఏమున్నాయి పోటీ? పోటీ బీజేపీ ఉంది కదా. బీఆర్ఎస్? బీఆర్ఎస్ లేదు. దానికి ఇంకా క్యాండిడేట్ వాళ్ళు దొరుకుతలే, వాళ్ళు ముందుకైతలే. బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది, రెండు మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ అయితే గెలిచే అవకాశం. ముందంజలు అయితే కాంగ్రెస్. ఎందుకంటే పార్టీయా క్యాండిడేటా? పార్టీయా క్యాండిడేట్ వల్ల? పార్టీ అయినా క్యాండిడేట్ అయినా మంచివాడు. క్యాండిడేట్ మంచివాడు. ఎట్లా ఉంది? మంచి. చెప్పింది ఆయన, అదే ఆయన చెప్పినట్టే. ఏ పార్టీ? కాంగ్రెస్. అదేనా? బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ అది బీజేపీ. ఓకే. కానీ వచ్చేది అయితే కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ ఎవరు నిలబడ్డది? ఎవరు? సురేష్. సురేష్ గెలుస్తారా? వస్తుంటాడా మరి మీ ఎల్లారెడ్డికి? వస్తుంటాడు. తిరుగుతూ ఉంటాడా? తిరుగుతా. పబ్లిక్లో ఎట్లుంది? జైరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కదా. జైరాబాద్ ఎన్నికల ముందంజలో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎవరు? సురేష్ శెట్కర్. ఎందుకు అంత మంచివాడా? సురేష్ శెట్కర్ మంచివాడు కాబట్టి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కంపల్సరీ వస్తాడు. ఎందుకంటే బీఆర్ఎస్ లో మా బీబీ పటేల్ ఉండే, బీబీ పటేల్ ఏం చేసిండు? బీజేపీలో వెళ్ళిపోయాడు. అవును. అభ్యర్థి లేడు బీఆర్ఎస్, రాదు కూడా. బీఆర్ఎస్ అంటే పిల్లలకు, మాకైతే చదువుకున్న వాళ్ళకి అయితే జాబు లేదు, ఏం చేయలేదు. కేసీఆర్ బీజేపీ అయితే 99% రాదు. కాంగ్రెస్ కాంగ్రెస్ ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల నుంచి ఎల్లారెడ్ల నియోజకవర్గంలో కంపల్సరీ గడిచింది కాంగ్రెస్ పార్టీ, వస్తుంది కాంగ్రెస్. ఎట్లా ఉంది జైరాబాద్ ఎంపీ? ఎవరు గెలుస్తారు? జైరాబాద్ ఎంపీ కాంగ్రెస్ కే ఉన్నట్టు. అంతేనా? కాంగ్రెస్ కూర్చుంది. బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఉంది? టీఆర్ఎస్ ఏం లేదు ఇక్కడ. అంతేనా? బీబీ పటేల్? బీబీ పటేల్ కు బీజేపీ లో కదా. అదే ఇప్పుడు బీబీ పటేల్ కు కాంగ్రెస్ కాండిడేట్ సురేష్ శెట్కర్ ఉన్నాడు. ఇద్దరు మధ్యలో పోటీ ఉంటాడు కుడుతుంది. మాకైతే మా సూచన ప్రకారం ఇద్దరికి పోటీ ఉంటే కుడుతుంది. టీఆర్ఎస్ క్యాండిడేట్ దొరకడం లేదు అన్నట్టు అనిపిస్తుంది. ఇద్దరు మధ్యలో పోటీ ఉంటుంది.
బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరు బయటపడతారు ఎవరు బయటపడతారు చెప్పలేదు ఇప్పుడు అది ఓటర్లు అది నేను ఓటర్ నేమ్ అది ఎవరు ఎట్లా ఉంది మరి జైరాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు ఎందుకు అంతా ఏముంది అందులో కాంగ్రెస్ కాంగ్రెస్ ఆపొద్దు ఆనాడుగా కాంగ్రెస్ ఉంది కదా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఉండాలి ఇప్పుడు ఎట్లా ఉంది ఈ మూడు నెలల నుంచి రేవంత్ రెడ్డి పరిపాలన అన్నీ అవుతున్నాయి కదా ఇంకే ఓటు అవుతున్నాయి కదా అంతేనా అవును మరి ఏం బీఆర్ఎస్ నీళ్ళు రావట్లా కరెంట్ అన్ని వస్తున్నాయి కరెంట్ బిల్ మాపి జీరో జైరాబాద్ ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కదా ఏ పార్టీ గెలిచినట్టు ఉంది ఏ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెసే వస్తుందేమో ఓకే కాంగ్రెస్ గెలిచినట్టుంది అంట ఎవరు క్యాండిడేట్ ఎవరు ఇప్పుడు ఇంకా ఎవరు ఇక్కడ రాలేదు కదా ఇంకా అవునా సురేష్ శెట్టి సురేష్ శెట్టి గారికి ఇచ్చా పర్లేదు ఆయన ఇక పర్వాలేదంటే పర్వ మంచిగానే చేస్తా అంతేనా ఇక అధికారం ఉన్న పార్టీ ఉంటేనే బాగుంటుంది ఇద్దరు వాళ్ళే ఉంటేనే రూలింగ్ పార్టీ ఉంటేనే కలుస్తుంది కదా ఎవరే మాది గండిమాసన్పేట కొత్తపల్లి పేరు పేరు బండమి సంగమేశ్వర్ ఎట్లా ఉంది జైరాబాద్ ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కదా నెక్స్ట్ మంత్ ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎవరు క్యాండిడేట్ కాంగ్రెస్ ఈయన షెట్కర్ అంతేనా గెలుస్తారా గెలుసు పక్క పక్క పోటీ ఎవరు ఉంటారు ఆయనకి ఆయనకు బీజేపీ ఆయన పేరు వస్తలేదు బీబీ పటేల్ వాళ్ళిద్దరి మధ్యలో ఉంటారు వాళ్ళిద్దరి మధ్యలో మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండదు అతమా అతం కథం అయిపోయింది బీఆర్ఎస్ కథం అయిపోయింది ఓకే ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటు కాంగ్రెస్ కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు మంచి పనులు చేస్తుండు బస్సు ఫ్రీ పెట్టిండు ఇప్పుడు దళితులకు ఇండ్లు ఇస్తారట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారట అది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నాడు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వరకు ఎవరికి కూడా ముట్టలేవు అందుకోసం పర్లేదు మూడు నెలల నుంచి ఎట్లా ఉంది ప్రభుత్వం బాగుంది పర్వాలేదు పని ఇప్పుడు పేద ప్రజలకు అయితే పింఛన్లు రావాలి పింఛన్లు ఒకటి టైం పడుతుంది పింఛన్లు ఒకటి ఇస్తే సంతోషం ఎట్లా ఉంది ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కదా జైరాబాద్ నుంచి ఎవరు గెలుస్తారు సార్ అంత పూర్తి తెలుసు సార్ మీ ఎమ్మెల్యే ఎవరు మా ఎమ్మెల్యే కాంగ్రెస్ తన పేరు ఏమంటారు మదన్మోహన్ రెడ్డి ఎంపీకి ఎవరు ఉన్నారు మరి ఇంకే ఇప్పుడు ఎంపీకి ఇంకా ఇవ్వలేరు కదా సార్ ఏ పార్టీకి వెళ్తారు కాంగ్రెస్ గెలుస్తా అవకాశాలు ఉన్నాయా అంటారు మరి మేము రాజకీయాల్లో తిరగం కదా సార్ అదేలే మామూలు పబ్లిక్ టాక్ ఎట్లా పబ్లిక్ లా అంటారు కానీ మనం తిరగం మేము హైదరాబాద్లో ఉంటా ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది కాంగ్రెస్ ఉంది ఇప్పుడు అయితే కానీ చెప్పలేదు 100% కాంగ్రెస్ ఉన్నది జైరాబాద్ ఎన్నికలు ఉన్నాయి జైరాబాద్ టఫ్ ఫైట్ ఉంటుంది బికాస్ బీబీ పాటిల్ సురేష్ శెట్కర్ వై బికాస్ దే ఆర్ బోత్ బిలాంగ్స్ టు సేమ్ క్యాస్ట్ లింగాయత్ క్యాస్ట్ ఓకే ఎవరు గెలుస్తారంటారు టఫ్ ఫైట్ ఉంటుంది మేబీ సురేష్ శెట్కర్ కు హెడ్జ్ ఉంటుంది అంతేనా వై బికాస్ టూ టర్మ్స్ బీబీ పాటిల్ ఇస్ దేర్ ఓకే సురేష్ శెట్కర్ ఈజ్ అన్ ఓల్డ్ ఎంపీ ఓకే సో మేబీ హీల్ గెట్ హెడ్జ్ ఎట్లా ఉంది ఎంపీ ఎన్నికలు రాబోతున్నాయి జైరాబాద్ ఏ పార్టీకి వెళ్తుంది అక్కడ ఇక మా దగ్గర కాంగ్రెస్ నడుస్తుంది ఎవరు క్యాండిడేట్ ఎవరు నిలబడరు సూర్యా సట్కర్ అట గెలుస్తారా మా దగ్గర గెలుస్తాడు అంతేనా ఎల్లడి నియోజకవర్గం ఆడే ఆయన వస్తాడు ఒక్క నిమిషం ఏం పేరే సూర్యా సట్కర్ నీ పేరు మోహన్ మోహన్ ఎట్లా ఉంది జైరాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ వస్తారు ఖచ్చితంగా ఎవరు క్యాండిడేట్ సూర్యా సట్కర్ గెలుస్తారా గెలుస్తాడు ఖచ్చితంగా పోటీ ఇంకా క్లియర్ కాలేదు కదా అంతేనా ఎవరు ఉంటారు పోటీ అని టిఆర్ఎస్ నుంచి ఏం చెప్పలేరు ఇంకా బీజేపీ బీబీ పటేల్ రాడ్ అయినా అంతేనా ముందే 3000కే పడిపోయింది కదా ఈయన మదన్మోహన్ ఇప్పుడేం రాడు సురేష్ సట్కర్ అంబ్రియా సురేష్ ఏ పార్టీకి వెళ్తాడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రీజన్ అయింది
ఇక రీజన్ ఎందుకంటే రెండు సార్లు గెలిచింది టీఆర్ఎస్ పార్టీ, ఇక మూడోసారి అవకాశం ఇయ్యం ఇక అది కాంగ్రెస్ కి అవకాశం. ఎవరు కాంగ్రెస్ నుంచి? సురేష్ రెడ్డి గారు. కరెంట్ బిల్ మాఫీ చేసిండ్రు, అన్ని మాఫీ చేస్తున్నారు. అయిందా మాఫీ కరెంట్? అయింది, వచ్చింది. జీరో బిల్ వచ్చిందా? జీరో బిల్ వచ్చేసింది, వచ్చేసింది. జైరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల నాడి, ప్రజల మూడు ఎట్లా ఉందనేది తెలుసుకోవడం కోసం మనం ఈరోజు వచ్చాం. జైరాబాద్ కాన్స్టిట్యున్సీ, కామారెడ్డి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాలలో ఉన్న ప్రజలను కలుసుకున్నాం. ప్రజలను కలుసుకుని వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటే, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉన్నట్టు, కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగైన అవకాశాలు విజయానికి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది ప్రజల ఒపీనియన్ బట్టి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ సురేష్ షెట్కర్ని పార్లమెంట్ అభ్యర్థిగా జైరాబాద్కి ప్రకటించింది పార్టీ. అదే బీజేపీ పార్టీకి బీబీ పాటిల్, మాజీ ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉండి బీజేపీ పార్టీలో చేరారు బీబీ పాటిల్. రెండుసార్లు ఇక్కడ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది, 2014, 2019లో చాలా స్వల్ప మెజార్టీతోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పైన 6,000 ఓట్ల మెజార్టీతోనే ఎంపీగా ఎంపికైండు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో వారు ఈ మధ్య కాలంలో 1 మంత్ బ్యాకు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీలో జాయిన్ అయిన నెక్స్ట్ డేనే అభ్యర్థిగా జైరాబాద్ నుంచి ప్రకటించారు. కానీ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ పార్టీకి కట్టుబడి విశ్వాసంగా ఉన్నాడు అనేది కొంత ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఆయన పైన సానుకూలమైన స్పందన ఉంది, ప్రజల్లో సానుకూలమైన అభిప్రాయం ఉంది. బీబీ పాటిల్ పార్టీ మారారు కాబట్టి అనేది కొంత వ్యతిరేకత ఉంది. కాబట్టి సురేష్ షెట్కర్ గెలుపొందే అవకాశం ఉన్నట్టు ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి, ప్రజల యొక్క మూడ్ను బట్టి మనకు అర్థమవుతుంది. దానికి పోటీగా బీజేపీ ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్లో ఉండే అవకాశం ఉన్నట్టు ప్రజల యొక్క అభిప్రాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఇక్కడ జైరాబాద్ నుంచి కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ప్రజలు చెప్పిన అభిప్రాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.